వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా మన డబ్బా మనమే కొట్టుకోవాలి అరే అని ఇగో మనం దావా చేసుకున్నామా రయ్యల ఏకదశి కదారా దావా చేసుకుంటా కానీ మన కడ పైసలు లేవు కదారా అరే మరి నా కడ థమ్స్ అప్ మందం పైసలు ఉన్నాయిరా మరి నాకు ఆమ్లెట్ తిన బుద్ధి అని ఏం చేద్దామరా కొడుకుడు దొంగతనం చేసుకున్నాను మిస్టర్ గోపి కమ్ హియర్ ఇందాక మీరు చెప్పారే అది మళ్ళీ ఒకసారి చెప్పండి అరే కానీ మనం కొడుకుడు దొంగతనం చేద్దామంటారా కానీ మిస్టర్ ఎంతన అయితే గౌరవం అవుతుంది రాదు అన్న నేను భయపడతాను నేను కొడుకుడు ఎత్త నువ్వు ఒక థమ్స్ అప్ మనం ఆమ్లెట్ వేసుకొని తిన్నాం ఓకే నాని పోదాంపా మరి ఆడు కూడా అత్తన్నట్ ఇంకేంది పోయి తీసుకొని వద్దాంపా అరే సరే పోరా సరే పానా అరే పోదాంపా రా పోదాంపా గుడ్లు చేయరు మరి చెప్తారా సరిపోద్దా అవునా ఈయనేనా నువ్వు చూసినావా ఇంట్లో వాళ్ళు ఉంటా మాట్లాడతారు మనం రెడ్ హ్యాండెడ్ గా దుర్గపట్టాలి వాళ్ళని నువ్వు చూపెడతావు కదా ఓకే నడు పోదాం మళ్ళా కొడుకులు కానీ గన్నీగారు వచ్చి నెత్తుకపోయాడు వాడు ఎక్కడ పట్టుకోవాలి ఇప్పుడు దొరకబడాలి మరి పోలీస్ స్టేషన్ పట్టిస్తాం కానీ అరే అరే మీ జైల్లో ఏమున్నాయిరా చూపెడారా అరే చేతి అగ్గో గన్నీ అరే దొంగతనం చేసి మీరే రా ఇంకోసారి దొంగతనం చేస్తారా చేస్తారా పోలీస్ స్టేషన్ తీసుకుపోనా ఒకసారి ఏరు కదా ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు నేను చిన్నప్పటి నుంచి అంతే ఒకసారి వేస్తారు తప్పు లేరు కదా ఒకసారి దొంగతనం చేస్తారా ఎగదీసావు కదరా ఎన్టీఆర్ని చూశాను ఏఎన్ఆర్ని చూశాను అమితాబ్ని చూశాను కమల్ని చూశాను
కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. కానీ చెప్తా, ఇనిషియల్ పోలీస్ స్టేషన్ పడిస్తా, వినావా? ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియో కింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.